మీ పేరేని మన్నద్రావు ఏం చేస్తుంటారు సార్ కొత్త పని మామూలు లేబర్ పని లేబర్ పని నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు నెక్స్ట్ ఎలక్షన్ లోనా జీఆర్ఎస్ కి తెలి గత ఎలక్షన్ లోనా ఓటేసం బీఆర్ఎస్ కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు మరి ఇవ్వలేదు అది ఇప్పుడు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే చేస్తామని అంటే అంతనం డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ చాలా పేదవాళ్ళకి అందని మేము పేదవాళ్ళమే మేము కూలి పని చేస్తాం రోజు డైలీ డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వలేదు మేము బీఆర్ఎస్ కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బీఆర్ఎస్ కి ఓటేస్తాం అంటారు కాంగ్రెస్ ఇప్పుడు అనేక పథకాలతో ముందుకు వస్తుంది కదా దాని గురించి కాంగ్రెస్ కరెక్ట్ వీళ్ళు ముందు ప్రకటించారు కదా అంతకు ముందర కాంగ్రెస్ ప్రకటించలేదు కదా డబుల్ బెడ్రూమ్ అనేసి ఇప్పుడు మేము రెంట్ కట్టుకుని 5000 6000 రెంట్ కట్టుకుని ఉన్నాం కదా ఆ విధంగా మేము ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కాబట్టి ఓటేస్తాం అనేసి బీఆర్ఎస్ వస్తాం అంటే ఇప్పుడు 9 సంవత్సరాలు ఉండాలి ఆల్రెడీ ఇవ్వలేదు కదా మళ్ళీ ఇస్తారని నమ్ముతున్నారా మీరు ఇస్తామని నమ్ముతున్నాం అయితే నెక్స్ట్ ఎలక్షన్ కేసీఆర్ గెలిచినాక ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఇస్తారు ఏమనేసి కేసీఆర్ అని చూస్తున్నాం ఈసారి కేసీఆర్ వస్తారంటారా మళ్ళీ కేసీఆర్ వస్తారనే అవకాశం ఉంది మరి నెక్స్ట్ ఏనేట అవుతాయి ఈ దెబ్బ నెక్స్ట్ వస్తే కొంతమందికి చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామనేసి అన్నట్టు అన్నారు కదా ఆశించాడు ఆశలు పెట్టి ఇస్తారేమనేసి చూస్తాను జనాలు అందరూ ప్రతి ఒక్కరు 9 ఏళ్ళు ఇవ్వండి ఈసారి వస్తే ఇస్తారని ఎలా నమ్ముతున్నారు మరి ఎలా ఆయన కేటీఆర్ అంతండు ప్రతి ఒక్కరు కూడా ఉన్న పెట్టిన వాళ్ళందరికన్నా ఈ లక్షల మందికి వేల మంది కూడా ఇస్తాము అన్నట్టు కేటీఆర్ అంతండు కదా ఆ విధంగా అనేసి నమ్ముతారు జనాలు అందరూ నమ్ముతారు ప్రతి ఒక్కరు కూడా అనేక రకమైన స్కీములు పెట్టారు 400కే గ్యాస్ ఇస్తానని అవన్నీ నెరవేరుస్తారంటారా అధికారంలోకి వస్తే అధికారంలో వస్తే పక్క నెరవేరుస్తారనేసి కేటీఆర్ అంటాడు కదా కేటీఆర్ నమ్మకం ప్రకారంగా నెరవేరుస్తారనేసి మాకు నమ్మకం ఉంది.